ఆక్విప్మెంట్ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. పవన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవాలు లేవని అన్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ చేసుకుంటేనే ప్రజలు హర్షిస్తారని అన్నారు. రాజకీయ నేతలు ఇచ్చే స్క్రిప్ట్పై ఆధారపడకుండా వాస్తవాలను గ్రహించాలని చెప్పారు. ప్రభుత్వ పరిపాలనలో ఏజెన్సీ ప్రాంతాలకు విద్య వైద్య పరంగా అందిస్తున్న నిధుల గణాంకాలను సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏజెన్సీలో ప్రజాపాలన గాలి కొందేది లేదని చెప్పడం సరికాదని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దాన్ని అవగాహన చేసుకొని పూర్తిగా అర్థం చేసుకొని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. పక్కన వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు రాసిచ్చిన లేకపోతే చెవుల్లో చెప్పిన మాటలు మాట్లాడితే దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మెడికల్కి ఏ విధంగా పెట్టారు, ఎడ్యుకేషన్కి ఏ విధంగా పెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏంటి, ఇవన్నీ కూడా మనకి లెక్కలు అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని కోట్ల రూపాయలు అటు విద్య వైద్యం వీటిపైన ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాబట్టి గాలి కొల్లేశారు లాంటి గాలి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దీని ప్రభుత్వం చేసింది లేదనేది లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ఏ ఊర్లో ఎంత పెట్టారు, ఎంత రోడ్లకు ఎంత పెట్టారు, డ్రింకింగ్ వాటర్కి ఎంత ఇచ్చారు, ఏ మన హెల్త్కి ఎంత ఇచ్చారు, ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చారు, అన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కలు చూస్తే